సరైన రోడ్డు నిర్మాణాలు జరగక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టి పట్టనట్లు వ్యవహరిస్తుందని రాచమమ్మంగి మాటలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు దంతలూరు శివరామచంద్ర అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏ ఒక్క గ్రామంలో కూడా నూతనంగా వీధి రోడ్లు సీసీ డ్రైన్లు నిర్మించలేదన్నారు. నా పేరు దంతలూరు శివరామచంద్రరాజు. నేను తెలుగుదేశం పార్టీ అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఉపాధ్యక్షుడిగాను రాజమౌళి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఈరోజు రాజమౌళి మండలంలో ఉన్నటువంటి కొన్ని సమస్యల్ని పత్రికల ద్వారా ప్రభుత్వానికి ప్రజలకి తెలియజేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు రాజమౌళి మండలంలో ఉన్నటువంటి రహదారుల గురించి తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ఆందోళన చెందుతూ ఇంకేతంటే రహదారులు గోతులమయం అయిపోయినప్పటికీ కూడా చిత్రం అయిపోయినప్పుడు కూడా ఈరోజు వరకు ఎటువంటి చర్యలు లేకుండా మరమ్మతులు లేకుండా కనీసం ఏ ఒక్క కొత్త రహదారి కూడా మంజూరు కాకుండా వీధి రోడ్లు గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా వీధి రోడ్లు సీసీ రోడ్లు చేసినప్పటికీ కూడా ఈ 2.5 సంవత్సరాల కాలంలో ఒక్క సీసీ రోడ్డును కూడా నిర్మించలేని దౌర్భాగ్యానికి ఈ యొక్క వైసీపీ పార్టీ ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఉపాధి హామీ పనులు ఎన్ఆర్ఇజెస్ ద్వారా వచ్చినటువంటి నిధులను కూడా ఇతర కార్యక్రమాలకి బదిలీ చేస్తూ కూలీలకు ఇవ్వాల్సినటువంటి రాజమౌళి మండలంలో సుమారు 50 లక్షల రూపాయల వరకు ఇవ్వాల్సినటువంటి దినసరి వేతనాన్ని కూడా 2 నెలల కాలంగా కూడా చెల్లించకుండా ఆ యొక్క గిరిజనాలను గిరిజనేతల కూలీలను చాలా ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు మన రాజమౌళి మండలంలో చూడడం జరుగుతుంది. వెంటనే ఆ నిధుల్ని విడుదల చేసి వాళ్ళందరికీ కూడా చెల్లింపులు చేయాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున నేను డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి అర్హుడైన గిరిజనుడికి కూడా గృహాలు మంజూరు చేయడం జరిగేది. గృహాలు గతంలో నిర్మించినటువంటి గృహాలకు కూడా ఈ రోజు వరకు కూడా బిల్లులు చెల్లించకుండా కొత్త గృహాలు మంజూరు చేయకుండా అసలు గృహ నిర్మాణ శాఖనే నిర్వీర్యం చేసేటువంటి దౌర్భాగ్య స్థితికి తెలుగు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ చేసిన కార్యక్రమాలను నిర్వీర్యం చేయడానికి కోసం ఈ యొక్క ప్రభుత్వం ముందుకెళ్తుందని సందర్భంగా మీకు తెలియజేస్తాను. అంతేకాకుండా రేషన్ కార్డ్ విషయంలో కానీ పెన్షన్స్ విషయంలో కానీ చేయూత విషయంలో కానీ ఆసరా విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి నవరత్నాల కార్యక్రమాల ద్వారా ఈ రాష్ట్రంలో అమలు జరుగుతున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు కేవలం ఒక్క వర్గం వారికి మాత్రమే అందేటట్లు స్థానిక నాయకులు వ్యవహరించడం చాలా దారుణమైన విషయంగా నేను భావిస్తున్నాను. వెంకటేశ్వరరావు చేస్తున్నటువంటి అమానుష కార్యక్రమాలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంకటేశ్వరరావు చేసినటువంటి నిస్సిగ్గుగా చేసినటువంటి కార్యక్రమాలపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి. దాట్ల వెంకటేశ్వరరాజు రాజబొమ్మంగి మండలంలో చేస్తున్నటువంటి అకృత్యాలకు దాట్ల వెంకటేశ్వరరాజు రాజబొమ్మంగి మండలంలో చేసినటువంటి అమానుష చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలి. అది యూట్యూబ్ ద్వారా సెల్ ఫోన్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా అది ఒక అసభ్యకరమైన ఒక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దాట్ల వెంకటేశ్వరరాజు అనే వైసీపీ నాయకుడు తను నిస్సిగ్గుగా బట్టలు విప్పి ఫోటో తీసి ఆ ఫోటోని ఒక మహిళకు పోస్ట్ చేసి ఆ మహిళతోటి చాటింగ్ చేసిన సందర్భం మనకి వచ్చి వచ్చిన సందర్భంలో ఏ వ్యక్తి అయితే ఆ విధంగా వ్యవహరించాడో అదే వ్యక్తి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నా ఫోటోను మార్పింగ్ చేశారని చెప్పేసి ఇద్దరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినటువంటి సందర్భం చాలా దారుణమైన విషయం. తను చేసిన పనికి తప్పించుకోవడానికి తన పెద్ద నిజాయితీపరుడు నిరూపించుకోవడం కోసం వాళ్ళని మార్పింగ్ చేశారని చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు రాజవొమ్మంగి మండలంలో డాక్టర్ వెంకటేశ్వరరాజు గారు గతం నుంచి కూడా గిరిజనుల పట్ల చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలని ఇవాళ ప్రతి ఒక్క గిరిజనుడు గమనించి తను ఉంచుకున్నటువంటి ఉంపుడిగత్తె ద్వారా డీనమాన పట్టలు పొంది వేరే గ్రామానికి చెందిన వ్యక్తికి ఇంకో గ్రామంలో డీనమాన పట్ట ఇచ్చే పరిస్థితి లేదు. రూల్స్కి విరుద్ధం
కానీ దీనమైన పడ్డ తీసుకొని కొంతకాలం దాన్ని అనుభవిస్తూ ఈరోజు ఆ భూమిని తన పేరునే బదిలీ చేయించుకోవడం ఎంతవరకు న్యాయం ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుచేతంటే ఈరోజు అది దీనమైన పట్ట అది ప్రభుత్వ భూమి ఈయన ఒక గిరిజనేతరుడు గిరిజనేతరుడి పేరుని దీనమైన పట్టాను బదిలీ చేయడం అనేది 170 రూల్స్కి విరుద్ధం చట్ట వ్యతిరేకం అయినా కానీ అధికారుల్ని నక్సలైట్ల పేరుతో బెదిరించి ఆ విధంగా ఆయన చేశాడని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఆ భూమిని ఈరోజు తన పేరును మార్పించుకున్నాడు ఆ ఆధారాలు కూడా నేను పత్రికా విలేకరులకే నేను సమర్పించడం జరిగింది అంతేకాకుండా రాజవమ్మంగి గ్రామంలో ఒక గిరిజనరాలకి మిర్యాల నాగేశ్వరం అన్న ఆవిడికి 170 సెంట్లు పట్టా భూమి ఉంటే అందులో 15 సెంట్లు నేను ఆక్రమించుకొని తన ఉంపుడికత్తి భూమి వెంకటలక్ష్మి దాకరాయ గ్రామానికి చెందిన లోత అమ్మన్న ఆమె కుమార్తె లోత గంగాభావాని టీచర్గా పనిచేయడం జరుగుతుంది ఈ గ్రామంలో అనేక మంది లబ్ధిదారులు ఉండగా గృహ ఇళ్ళు లేని వాళ్ళు ఉండగా ఆ యొక్క హౌసింగ్ పట్టా ఎలాగా ఆ వేరే గ్రామాలకు చెందిన వాళ్ళకి ఇచ్చారో అందున అది ప్రభుత్వ భూమి కాదు గ్రామకంఠం కాదు